ఒక విజయవంతమైన జీవితాన్ని మనం జీవించాలంటే ఏం చేయాలి? దేవుడు ఎప్పుడు కూడా మనము ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించాలని దేవుడు ఆశపడతాడు. మనలో ఏ ఒక్కరం కూడా ఓడిపోవాలని దేవుడు ఆశపడ్డు. మనలో ఏ ఒక్కరం కూడా నష్టపోవాలని దేవుడు ఆశపడ్డు. ఎప్పుడు కూడా గాడ్ ఆల్వేస్ వాంట్ టు గివ్ అస్ అ విక్టోరియస్ లైఫ్. హౌ డు వి రిసీవ్ దాట్ ఫ్రమ్ హిమ్? ఎలా మనం ఆయన దగ్గర నుంచి మనం పొందుకోగలం? ఈరోజున బైబిల్లో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చింది మోషే, అయితే వాగ్దాన భూమిలోనికి నడిపించింది యెహోషువ. దారి మార్గంలో మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువను ఒక లీడర్గా దేవుడు నిలబెట్టి ఆ యెహోషువ ద్వారా ఇశ్రాయేలును నడిపిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. కానీ యెహోషువ కొన్ని సందర్భాల్లో తనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ని బట్టో, తనకున్న సైన్యాన్ని బట్టో, లేదా తనకున్న మరొక దీన్ని బట్టో తను దేవుని మీద ఆధారపడకుండా ఒకటి రెండు సార్లు తను ఎదురు దెబ్బ తిన్నట్టు మనం గమనిస్తాం. కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యి మనం ప్రార్థన చేయడం మానేస్తాం. కొన్నిసార్లు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం ఫుల్గా ప్రిపేర్ అయిపోయాం అనుకోండి, ఇంకా మనం ప్రార్థన చేసిన ఆ కంగారులో ప్రార్థన చేయాలన్న విషయాన్ని మనం మర్చిపోతాము, స్ట్రైట్గా ఎగ్జామ్కి వెళ్ళిపోతాం. లేదంటే ఇఫ్ యు ఆర్ ఓవర్ క్వాలిఫైడ్ ఫర్ సర్టెన్ జాబ్, యు థింక్ దట్ ఐ డోంట్ నీడ్ టు ప్రే, ఐఎమ్ ఆల్రెడీ ఓవర్ క్వాలిఫైడ్ సో ఐ డోంట్ హ్యావ్ టు ప్రే, ఐ కెన్ జస్ట్ గో అండ్ అటెండ్ ద ఇంటర్వ్యూ. కొన్నిసార్లు అట్లా వెళ్ళినప్పుడు మనం ఎదురు దెబ్బలు తింటూ తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చే వారంగా ఉంటాం. ఈ రోజున చాలాసార్లు మన జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు, లేదంటే ఒక ఛాలెంజ్ ఎదురైనప్పుడు, లేదంటే ఒక శోధన ఎదురైనప్పుడు, ఒక కేయాస్ మన లైఫ్లోకి ఎదురైనప్పుడు, ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ మన జీవితంలో జరిగినప్పుడు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి వైపు తిరిగి కంప్లైంట్ చేయడం కాదు, కానీ ప్రభువా ఇది నా జీవితంలోకి ఎందుకు ఎలా చేసావయ్యా, ఈజ్ దేర్ సంథింగ్ దట్ యు వాంట్ టు టీచ్ మీ, ఇది నా జీవితంలోకి ఈ శోధన ఎదురైందంటే, ఈ బాధ ఎదురైందంటే, ఈ కన్నీరు ఎదురైందంటే, ఐ థింక్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్, నీకు నాకు మధ్యలో ఏదో తప్పు జరిగింది, సో అందుకని నా జీవితంలో సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందా, నీకు విరోధంగా నేను ఏదైనా పాపం చేశానా, లేదా నీకు విరోధంగా నా బిడ్డలు ఏమైనా పాపం చేశారా, నీకు విరోధంగా నా భార్య ఏదైనా పాపం చేసిందా, మా ఇంట్లో ఎవరైనా నీ మీద అవిశ్వాసంగా మాట్లాడారా, వాట్ ఈస్ దట్ సంథింగ్ దట్ ఐ వాంట్ కరెక్ట్ మై సెల్ఫ్, ఎందుకని ఇది నా జీవితంలో అలౌ చేసావు అని చెప్పి మనము బయటికి చూసి వారిని వీరిని బ్లేమ్ చేసేవారంగా కాదు, కానీ వీ నీడ్ టు స్టార్ట్ లుకింగ్ ఇంటర్నల్లీ, మనలో మనం చూసుకుంటూ మన జీవితంలో ఏది మనం సరి చేసుకోవాలో అది మనం సరి చేసుకుంటే దేవుడు ఆ ప్రతి ఓటమిని కూడా తిరిగి మళ్ళీ గెలుపుగా మార్చే దేవుడిగా ఉంటాడు. హల్లెలూయా.